having me here, sir, on such short notice. You are welcome, Vaishali. You have been a good student of this college. Thank you, sir. Okay? Thank you. It is just a matter of time, Vaishu. Trust me. You could chudu. Ila machpota, Suryani. I've already moved on. Vaishali ma'am, kaise ho? Bahut saal ke baad. Surya bhai, Vaishali madam abhi railway station nikal gaya. Yeah, I know. Vaishu, Surya. బతికి బయటపడ్డాను కదా, నన్ను కన్సోల్ చేయడానికి వచ్చినట్టున్నాడు. లేదంటే నా కోసం నేపాల్కి వచ్చానని నమ్మించడానికి వచ్చుంటాడు. తన అబద్ధాలని భరించే ఊపికి నాకు లేదు. నేను చెప్పింది తనకి అర్థమయ్యేలా కన్వే చేయి ప్లీజ్. నువ్వు చెప్పేది నాకే అర్థం కావట్లేదు, తనకు అర్థమయ్యేలా ఎలా చెప్తాను? తను నాకు దూరంగా ఉండాలంటే ఇదే కరెక్ట్. సారీ. మీ ఫ్రెండా? హాయ్, ఐమ్ వైశాలి. ఓహో, ఇన్ దట్ కేస్ ఐమ్ ఇళయరాజా. ఓ నైస్. నాకు లేట్ అవుతుంది, ఐ లీవ్. బాయ్ అండి. వైషు ఆగు. ఓయ్, నువ్వు నేపాల్ రాలేదనుకు నేను ఇంట్లో ఉన్నాను అబద్ధం చెప్పాను. ఓ, పద్మతో ఉన్నాను ఫీల్ అయ్యావా? పద్మ అంటే అమ్మ వైషు, మర్చిపోయావా? చా, ఆ రోజు నువ్వు పెళ్లి చేసుకుందావు అనగానే చేసుకుని ఉంటే అయిపోయేది. ఇప్పటికి లేట్ అవ్వాలా? పక్కనే రిజిస్టర్ ఆఫీస్, ఇప్పుడే పెళ్లి చేసుకుందాం. రా వైషు, వచ్చే దా ప్లీజ్. ఎవరు బాసు నువ్వు? మన ఇద్దరికి పెళ్ళి ఏంటి? నీకేమైనా పిచ్చా? ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడుతున్నావు? సూర్య, మాట్లాడ. తప్పు నాదే. ఆ రోజు విడిపోదా అంటో నాదే బుత్తక్కువ. అరే, అంత మాత్రానికి నేనెవరో కూడా గుర్తుపట్టదా? నీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు సూర్య. తను మునుపటి వైశాలి కాదు ఇప్పుడు. అర్త్క్వేక్లో తలకి దెబ్బ తగలడం వల్ల షీ లాస్ సమ్ పార్ట్ ఆఫ్ అ మెమరీ. ఏంటి? దీన్నే మెడికల్ టర్మ్స్లో రెట్రోగ్రేడ్ అమ్నీషియా అంటారు. రెట్రోగ్రేడ్ అమ్నీషియా అంటే తనకు సంబంధించిన ఎన్నో విషయాలు ఇప్పుడు తనకు గుర్తులేవు. గతంలో పరిచయం ఉన్న ఎందరో వ్యక్తుల్ని తను గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించినా తనకు గుర్తుకు రారు. వాళ్ళల్లో నువ్వు ఒక్కడి సూర్య. ఇప్పుడు తనకి నువ్వెవరివో కూడా గుర్తులేదు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం సూర్య. కనీసం నువ్వు ఎవరివో కూడా తెలియదు. నేను తెలియకపోవడం ఏంటి? Surya, you're just a stranger to her. Nu tana gatham gurtu cheyadaniki prayatniste adi inka danger Surya. It's better for you to start a new life Surya. Please move on. Hello? Hello Vaishu. Oka doctor ayyundi inko doctor tho abaddham cheppinchave. Chacha manage cheyaleka. వినగానే వెళ్ళిపోయాడా? యాక్చువల్లీ షాక్ అయ్యాడు. అయినా నా ముందు ఏడిస్తే బాగోదని ఏడవలేదనుకుంటా. ఏయ్, ఇక్కడే ఉన్నావా? ఎప్పుడొచ్చావు? వినగానే వెళ్ళిపోయాడా? పాపం జాలేసిందే. ఇక నాకు తెలిసి నీ జోలికి రాడు. సంవత్సరం నుంచి తన ఆలోచనలే. శాలిని హౌకినికి వప్పోనా సో ఈజీలీ? వైషు, ఎప్పుడెప్పుడు కలుస్తానా అని నేపాల్కి వస్తే? అబ్బా, నేపాల్ రాలేదు సరే, ఇప్పుడైనా వచ్చాడు కదా. ఐ షుడ్ కన్సిడర్ హిమ్ వైషు. వచ్చాడు కానీ మర్చిపోయాననగానే వెళ్ళిపోయాడు. వైషు, నీకు కావాల్సింది కూడా అదే కదా, సూర్య అనేవాడు నీ లైఫ్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలని. అవును,
వెళ్ళిపోవాలి. కానీ విన్న క్షణంలోనే వెళ్ళిపోయాడంటేనే తట్టుకోలేకపోతున్నా. హే, చెప్పండి సూర్య. ఇందాక ఏదో అన్నావు. అది ఎన్నిసార్లు చెప్పినా యూఆర్ జస్ట్ అ స్ట్రేంజర్ టు హర్ సూర్య. అంటే వైశాలి సూర్యాని పూర్తిగా మర్చిపోయింది. అయితే నేను ఎదురుపడిన గుర్తుపట్టదుగా. అది ఇందాకే చూసారుగా తన మెమరీస్, తన జ్ఞాపకాల్లో నువ్వు లేవు సూర్య. ఎందుకు నవ్వుతున్నావు? అంటే రేపటి నుంచి వైశాలిని కొత్తగా ప్రేమించవచ్చు కదా. అర్థం కాలేదు. అర్థమవుతుంది తనకి రేపటి నుంచి. मैडम साइन करिए. पति रोचल का कंपनी चट लेता. आप बिल्कुल चिंता मत कीजिए, हम कार्रवाई करेंगे. लीजिए, आ गया आपका बेटा. चलो माँ. बेटा चप्पल बंद करने पर ये और कॉली फोन चलने के आना लेता हूँ. इनको सारे इनके लिए लाऊंगे कार्ड वेर करता हूँ. लिप्पू के लाल दोचिन आदि के लोच चल ना मार्टिन. अम्मा प्लीज प्लीज माँ 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 रोड. ఏమన్నా అర్థమవుతుందా మీకు? అసలు అట్లెట్లా మర్చిపోతుందిరా? అంటే నువ్వు ఆ అమ్మాయినికి పడ్డది, నువ్వు ఒక వన్ ఇయర్ ఇట్లా బాధపడ్డది, నువ్వు నేపాల్ పోయింది, అన్నిట్లనే మర్చిపోతారా? రే, తనకు సూర్య అంటేనే అవడ గుర్తులేదు. ఇంక నేను వెంటపడింది, కింద పడింది, బాధపడింది ఏం గుర్తుంటుంది బే? మరి ఇప్పుడు ఏం చేద్దామనరా? ఏముంది, మళ్ళీ ట్రై చేయటమే. ఇప్పుడు మా అల్లూరు కాలనారా? కీన్ వచ్చింటే షోరా. నా కింగ్ వచ్చేతో రెయిన్ ఎఫెక్ట్ లేకుండా అంత సేమ్ టు సేమా? అంత సేమ్ టు సేమ్. इधर से कोई बागा है क्या? थैंक्स. రండ్రా రండి. ఇంద్రాను అంతా సేమ్ టు సేమ్ అన్నా, ఆ పిల్ల మొత్తం రివర్స్ అయింది. అసలు బాబ్ జడ్జి ఉచ్చ పడుతుందిరా. అరే వాడా గలీలో దొరిండు, రండి బే. ఇప్పుడు మన పొజిషన్ ఏంటి? కుట్టలిప్పు కొడతాడేమరా, వచ్చపడిపోతుంది. బాల్ కో హమ్ కరాతా హై తుమ్కో ప్రాక్టీస్. కాలం కలిసి వచ్చిందిలా ఆలే వచ్చి బోన్లో పద్దాలు. రాహుకాలం ముహూర్తం అని ముచ్చట్లు పెట్టకుండా పొయ్యోని సంప చంప.
ही बच के रहता पहले दल के ला ये कंफ्यूजन ले मेरे पर दूर रहा असले चाला चरा गांधी दोबे नहीं यहाँ मुचल बैठ कोने बेला सभ्य स्पोर्ट आप और आठ मध्य स्पेशल ले 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 ओरो साले को इंटर इधर मापने मापने मोल इंटर मैं बंद मिल चुकी नहीं ना पन्न रेस को नर्रा नन्नु मर्च पोट इंटर नन्ने ला मर्च पोती मल्ली कोत का पेस्ट अंत कष्ट दिल सा కళ్ళ ముందు కొట్టి చంపేస్తున్న పట్టించుకోరా మిమ్మల్ని నువ్వెవరిని నేను రిస్క్ తీసుకోను నా ఫ్రెండా రిలేటివా బ్రదరా బాయ్ ఫ్రెండ్ అర్థం కాలేదా బిగినింగ్లో ఇలానే కన్ఫ్యూజింగ్ ఉన్నా జర్నీలో టక్కుమని కనెక్ట్ అయిపోద్ది బై ద వే ఐఎమ్ కార్తిక్ See ya. King, Queen, nuve mina telsa. Picture. Joker. Nu cheppina abadam vini Surya inka nee jolik raadu anukuno. కానీ వాడు పట్టువదలని విక్రమార్కుళ్ళ కార్తీక్ అని కొత్త అవతారం ఎత్తి మరీ వచ్చాడు. వాడు నిజంగా హీరోనే. అంటే నేను విల్లనా? డాక్టర్వి కాబట్టి అడ్వాంటేజ్ తీసుకొని నీకు రెట్రోగ్రేడ్ అమ్నీషియా ఉందని అబద్ధం చెప్పించావు. ఒకవేళ నిజంగా నువ్వు ఆడుతున్న నాటకం సూర్యకి తెలిస్తే? ఎలా తెలుస్తుంది? ప్రాపర్గా ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ రాస్తేనే గ్రేడ్ రాదు. అలాంటిది ఇది రెట్రోగ్రేడ్. ప్రాపర్ రీసెర్చ్ లేకుండా ఎలా నమ్మిస్తావు? అదే నీకు అమ్నీషియా అని. మన కాఫీ ఎక్కడే, ఇంతసేపు అయింది. భయ్యా కాఫీ ఆర్డర్ కొరేచి ఆధా గంట హోయేగాచే కక్కుందేవే. ఓయ్ ఓయ్, ఇప్పుడే కదే తాగావు, అప్పుడే మర్చిపోయావా? మర్చిపోయా? అమ్నీషియా కదా మహాతల్లి, నువ్వు మామూలు యాక్టర్వి కాదే. నిన్ను పట్టుకోవడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఏంటి నా కోసం వెయిట్ చేస్తున్నారా? నీకు అమ్మాయిల వెంట తిరగడం తప్పించి వేరే పనేం లేదా? సార్ సార్, మీరు ఫుట్బాల్ ప్లేయర్ కార్తిక సార్. సార్ నిన్న మీరు కొట్టిన గోల్కి అబ్బాబ్బాబ్బాబ్బెన్. మేడం మీ గర్ల్ ఫ్రెండా? మేడం మీరు చాలా లక్కీ తెలుసా? సార్ని నెక్స్ట్ బెంగాల్ టీం క్యాప్టెన్ అనుకుంటున్నారు. అసలు తెలుగు వాళ్ళ పరు ఏడుకో తీసుకుపోయాడు. మేడం సార్ ఒక సెల్ఫీ సెల్ఫీ సార్ సెల్ఫీ. అదేంద్ర అట్లా పడేసింది? కోపం రపై కోపం. అయినా నువ్వు చేసిన ఓవర్ యాక్షన్కి నిన్ను పడేయాలి. నేను చేసేది ఓవర్ యాక్షన్ అయితే నువ్వు చేసేది